స్పెల్లింగ్ బీ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన భారత సంతతి చిన్నారులకు అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు అభినందనలు తెలిపారు. వారితో పాటు ఈ పోటీల్లో పాల్గొన్న అందరికీ ఆయన విషెస్ తెలియజేశారు. ఈ ట్వీట్ లో స్పెల్లింగ్ బీ పోటీల్లో పాల్గొన్న పిల్లల ఫోటోను ఆయన పంచుకున్నారు. అమెరికాలో జరిగిన ప్రతిష్టాత్మక స్పెల్లింగ్ బీ పోటీలలో విన్నర్ రన్నర్అప్ రెండు ట్రోఫీలు భారతీయ చిన్నారులకే దక్కాయి. టెక్సాస్ లోని ఆంటోనియోకు చెందిన హరిణి లోగన్ 14 విజేతగా అవతరించారు. అలాగే భారత సంతతికే చెందిన విక్రమ్ రాజు 12 రెండో స్థానంలో నిలిచాడు. విజేతను నిర్ధారించే చివరి రౌండ్ లోని 90 సెకండ్లలో హరిణి ఏకంగా 21 పదాలకు కరెక్ట్ స్పెల్లింగ్స్ చెప్పి విజేతగా నిలిచింది. సిలేర్రియన్, పైరోలడోన్, కోటుకియన్, సేనిజిక్స్టీ వంటి కఠినమైన పదాలకి సైతం కరెక్ట్ స్పెల్లింగ్స్ చెప్పి హరిణి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పోటీల్లో పాల్గొన్న 230 మందిని వెనక్కి నెట్టి హరిణి ఈ ఘనత దక్కించుకుంది. ఇక రెండో స్థానంలో నిలిచిన విక్రమ్ రాజు 15 పదాలకు మాత్రమే సరైన స్పెల్లింగ్స్ చెప్పగలిగాడు. హరిణికి జ్ఞాపికతో పాటు 38 లక్షల రూపాయలు రివార్డ్ అందజేశారు. ఇక రన్నర్అప్ గా నిలిచిన విక్రమ్ రాజుకు 22 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ దక్కింది. ఫైనల్స్ లో మొత్తం 13 మంది పోటీపడ్డారు. వీరిలో సహస్రత్ సతీష్, ఏకాంష్ రస్తోగి, విక్రమ్ రాజు, అభిలాష్ పటేల్, అలియా ఆల్పెర్ట్, సహానా శ్రీకాంత్, కిర్స్టెన్ శాంటోస్, నిత్యా కతిరవన్, విహాన్ సిబల్, సహర్ష్ ఉప్పాల, సూర్య కప్పుజయ్, హరిణి లోగన్, శివకుమార్ ఉన్నారు. ఇకపోతే స్పెల్లింగ్ బీ 2021లో భారత సంతతికి చెందిన చైత్ర తుమ్మల రన్నర్అప్ తో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ ఏడాదికి గాను లూసియానా రాష్ట్రంలోని హర్వేకు చెందిన ఆఫ్రికన్ అమెరికన్ జైలా అవంత్ గార్డే 14 విజేతగా నిలిచింది. జైలా, చైత్ర ఇద్దరూ 2015 స్పెల్లింగ్ బీ రన్నర్అప్ వద్ద శిక్షణ పొందారు. స్పెల్లింగ్ బీ 2021 ఫైనల్లో మరియా అనే పదానికి స్పెల్లింగ్ చెప్పాల్సిందిగా జైలాను న్యాయ నిర్ణేతలు అడిగారు. ఆ వెంటనే ఆమె ఏమాత్రం తడబడకుండా సరైన సమాధానాన్ని చెప్పింది. మరియా అంటే ఉష్ణ మండల ఆసియా, ఆస్ట్రేలియన్ జాతికి చెందిన చెట్టు పేరు. ఇలాంటి మరిన్ని తెలుగు ఈనారాయ్ వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.